జైదీపూర్ మండలంలోని దౌలాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పీఎస్సీఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ బాలేశంగౌడ్ స్థానిక సర్పంచ్ యాదలక్ష్మి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశంగౌడ్ పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డిలు మాట్లాడుతూ ఉమ్మడి జైదీపూర్ మండలంలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 10 వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యకులు శ్రీనివాస్ గౌడ్, ఏవో శ్రీనివాసరావు, పీఎస్సీఎస్ సీఈఓ రాములు, సిబ్బంది సత్యనారాయణ రెడ్డి, పోషయ్య, ఏఈఓలు ఖలీల్ బాను నాయక్, సుధాకర్ రెడ్డి, బాలనర్సయ్య, రైతులు పలువురు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మరి ప్రతాప్ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్న గారు మరి దౌలపుర్లో కూడా రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈరోజు ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆయన సహాయశక్తిలో కృషి చేసి కేసీఆర్ తో కలెక్టర్ గారు ఫోన్ చేయించుకుని కలెక్టర్ గారు ఫోన్ చేసి ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రైతులు బాగా ఒడ్లు వండుతున్నాయి కనుక పెట్టారు, కానీ నెక్స్ట్ టైం పెట్టదనే ఉద్దేశంతో చెప్తున్నారు. ఎందుకంటే ఈ పండిన ఎడబెట్టాలి అర్థమైన పరిస్థితి అయిపోతుంది కాబట్టి చాలా ఇబ్బందికరం ఏర్పడుతుంది. కాబట్టి నెక్స్ట్ కూడా ఒడ్లు పెట్టదు, ఇంకా వేరే పంటలు పెట్టుకోవాలని నిన్న సీఎం గారి ఆదేశాల మేరకు జనరల్ రైతులందరూ ఎందుకంటే నెక్స్ట్ ఇబ్బంది అవుతుంది కొనుగోలు మరి ఎక్కడ ఉండలేదనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అందుగురించి కొన్ని పంటలు మొత్తం పెట్టడం మనగా కూరుతాయి, కానీ కొన్ని పెట్టినా కొన్ని వేరే పంటలు డైవర్ట్ చేసుకోవాలి వచ్చే కాలానికి అని చెప్పి నేను కోరడం జరుగుతుంది. కొన్ని గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏఎస్ఐ చైర్మన్ పాటి ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, ఆయన దౌలాపూర్ సర్పంచ్ శిరణ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో రైతులు అందరి గ్రామ అన్ని అందరి సమక్షంలో వడ్ల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కేసీఆర్ సూచన మేరకు ఆయనే ఉండి దౌలాపూర్ కూడా కొత్తది కావాలని పతాపన్న కష్టపడి కలెక్టర్తో ఫోన్ చేయించి మరోసారి దౌలాపూర్ లేకుండే రైతులకు ఇబ్బంది అవుతుందని పతాపన్న కృషి వల్ల మనకు దౌలాపూర్ కొత్తగా ఒడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం పతాపన్న దయవల్ల మనకు వచ్చింది కాబట్టి ఆయనకు మనకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగే రైతులు అధైర్యపడొద్దు, ఈ పంట ఒక్క గింజ లేకుండా కూడా కొనుగోలు చేస్తామని సీఎం గారు చెప్పారు.